గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం. ఈ మధ్య కొందరు నన్ను సోషల్ మీడియాలో శివద్వేషిగా చిత్రీకరించారు. సరే, దానికి నాకు బాధగా కూడా లేదు. ఇంకా ఏమంటారంటే, నీకు దమ్ముంటే శివాలయానికి వెళ్ళి శివుడికి దండం పెడుతూ అభిషేకం చేస్తూ ఫోటో తీయించుకొని అందరికీ చూపించు, అప్పుడు మేము నిన్ను నమ్ముతాము అని కూడా కామెంట్ సెక్షన్ పెడుతున్నారు. ఈ వీడియో దయచేసి గోవింద సేవా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబర్స్ చూడండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే నిజాలు ఎవ్వరూ సోషల్ మీడియాలో చెప్పరండి. చెప్తే వాళ్ళకే నష్టం, పొరపాటం కూడా చెప్పరు. కానీ ఈరోజు మీరు తెలుసుకోవాలి. దయచేసి తెలుసుకున్న వాళ్ళు ఈ నిజాలని 10 మందికి చెప్పండి. నిజంగా శివుడి పట్ల మీకు ప్రేమ ఉంటే 10 మందికి ఈ నిజాలను చెప్పండి, జనాల్లో చైతన్యం కలిగించండి. బ్రాహ్మణేతరులైన హిందువులకి ఎవ్వరు కూడా పంచాక్షరి మంత్రము ఉపదేశం చెయ్యరు. బ్రాహ్మణేతరులైన హిందువులకి ఎవ్వరు కూడా అష్టాక్షరి మంత్రం ఉపదేశం చెయ్యరు. అసలు వాళ్ళ పేర్లు తెలిస్తేనే శేషం గరగబెట్టి చెవుల్లో పోస్తాము అన్నారు, పోసారు కూడా. ఇలాంటి సందర్భాలలో బసవేశ్వరుడిని పరమాత్ముడు భూమి మీదకు పంపించాడు. భగవద్ రామానుజులని పరమాత్ముడు భూమి మీదకు పంపించాడు. బసవేశ్వరుడు వచ్చి కులాలకు అతీతంగా అందరినీ కూడా శివారాధన చెయ్యండి అని లింగధారులను చేశాడు. అందరి మెడలో లింగం వేశాడు, అందరికీ పంచాక్షరి మంత్రం ఇచ్చాడు, అందరినీ శివుడికి చేరువు చేశాడు. శివారాధనలో కుల వివక్ష వద్దు అని చెప్పిన ఒక విప్లవకారుడు. రామానుజుల వారు వచ్చి అందరికీ అష్టాక్షరి మంత్రం ఇచ్చి కులాలకు అతీతంగా అందరూ విష్ణువునిచ్చారండి, విష్ణు ఆరాధనలో కులాలు వద్దు అని నిరసించిన ఒక విప్లవకారుడు. వీళ్ళిద్దరి విప్లవం కూడా ఒక వర్గం వాళ్ళకు నచ్చలేదు. అంటే మిగతా కులాల్లో వాళ్ళు పంచాక్షరి చేయకూడదు, అటు అష్టాక్షరి చేయకూడదు, శివుడిని ప్రేమగా ఆరాధించకూడదు, అటు విష్ణువుని ఆరాధించకూడదు. రామానుజులు, బసవేశ్వరుడు వీళ్ళు చేసిన విప్లవం, సామాజిక విప్లవం, ప్రతి ఒక్కరిని భగవంతుడికి దగ్గర చేయాలి అని వాళ్ళ తాపత్రయం. ఆ రోజుల్లోనే, అంత పాత రోజుల్లోనే వాడు తీసుకొచ్చిన సంస్కరణలు ఒక వర్గం వాళ్ళకు నచ్చలేదు. నేను చెప్తుంది నిజమండి. వీళ్ళు కొన్ని 100 సంవత్సరాల నుండి ఏం చేస్తూ వస్తున్నారో తెలుసా? శివకేశవ అభయదము అని చెప్తారు బయటికి. సహజంగా జనరల్గా జనాలకు ఏమనిపిస్తుంది? అబ్బా, అంతా ఒకటే అని చెప్తున్నారంటే వీళ్ళు మహాత్ములు అనిపిస్తుంది కదా. శివకేశవ అభేదం అని చెప్పే వీళ్ళు ఏ రోజైనా శూద్రుడికి మంత్రోపదేశము చేశారా? చెయ్యలేదు, చెయ్యరు. సరే, చేయకపోతే చేయకపోయారు. శివకేశవ అభేదము అని చెప్పే వీళ్ళు ఇంకా ఏమేం చేశారో తెలుసా? ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. శివాలయాలన్నీ కూడా ఒకప్పుడు శైవుల సమక్షంలో వాళ్ళ ఆధీనంలో ఉండేవి. శైవులు ప్రేమగా శివలింగాన్ని అర్చించేవాళ్ళు. శివాలయాలన్నీ కూడా పవిత్రంగా ఉండేవి. ఒక ఆంధ్రదేశంలోనే లింగాయత శైవులు, అంటే వీర శైవులు, పండిత ఆరాధ్యులు అంటారు, ఆరాధ్యులు, జంగమ శైవులు, అలాగే గురుక్కల్ శైవులు, ఇంతమంది శైవులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా శైవ సాంప్రదాయాన్ని, శైవ ఆగమాన్ని పాటించే బ్రాహ్మణులే. కాస్త జంగాలలో బీసీ వర్గాల వారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ చక్కగా శివాలయాల్లో శైవ ఆగమం ప్రకారము అర్చనాధికారులు చేసేవాళ్ళు. శివాలయాల్లో ఏ వ్యాపారాలు జరిగేవి కాదు. నవగ్రహాల పూజలు కూడా పూర్వం పెద్దగా లేవు. శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకొని ప్రసాదము తీర్థం ముచ్చుకొని వచ్చేవాళ్ళు. అలాంటి శివాలయాల్లో నిదానంగా అభేదము అభేదం అని చెప్పేవాళ్ళు దూరేసి, కబ్జా చేసేసి అసలైన శివుల్ని బయటకు నెట్టేశారు. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వైపున ఆల్మోస్ట్ 99.5% అన్ని శివాలయాల్లో నుండి శివుల్ని బయటకు నెట్టిపడేశారు. ఈ విషయం ఎంతమంది తెలుసు? శివకేశవ అభేదము నేను శివభక్తులు మనం చెప్తున్నారే, ఎంతమంది తెలిసే విషయం? కాస్త తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో కొన్ని శివాలయాలు మాత్రమే శైవ ఆగమం పాటించే శైవుల ఆధీనంలో ఉన్నాయి. మిగతా శివాలయాలన్నీ కూడా అవేదము అవేదము, మాకంతా ఒకటే అని చెప్పి నిదానంగా చేరడము, లాగేసుకోవడము, ఆ స్వాళ్ళను బయట పెట్టేయడం. కొన్ని విష్ణువాలయాలు కూడా ఇలాగే లాగేసుకున్నారు. కానీ అధిక మొత్తంలో లాగేసుకోబడినవి శివాలయాలు. శైవుల్ని మెడలో లింగం ధరించి నిరంతరము శివలింగాన్ని పట్టుకొని ప్రేమించి శివుడిని పరమాత్మగా, పరమ ప్రాప్యంగా భావించి వాళ్ళు శైవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇట్టేశారు. ఎంత దుస్థితి అంటే, పెద్ద పెద్ద పేరు మోసిన శివాలయాలు కూడా వీళ్ళే లాగేసుకొని శైవులను ఇట్టేశారు. కొందరు మాత్రమే శివాలయాల్లో శైవులు ఉన్నారు. మొన్న శ్రీశైలంలో ఏం జరిగింది, న్యూస్ పేపర్లో వచ్చింది విషయము, మీకు వెతకండి, ఇంటర్నెట్లో కూడా సమాచారం దొరుకుతుంది. 3 నెలల క్రితం ఏమో కుంభాభిషేకం చేశారు, శ్రీశైల శిఖరానికి చేశారా? కుంభాభిషేకం ఎవరితో చేయించారండి? పారంపరాగతంగా అక్కడ శైవ సాంప్రదాయపు గురువు పీఠము ఉంది శ్రీశైలంలో, ఆ స్వామి చేత చేయించారు.
అక్కడ మరలా ఈ అభేదం పాటిస్తామనే వాళ్ళు దూరి నిదానంగా అమ్మవారి గుడి కబ్జా చేసేసి ఆ గుళ్ళో వీళ్ళే చేస్తున్నారు. ఒక శివాలయం వరకు మాత్రము సేవలు పరిరక్షించుకొని ఎట్లాగో వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఎండోమెంట్ ఆడుతున్న కొమ్మక్క అయిపోయి శైవ గురువు ఎవరైతే అక్కడ పీఠాధిపతి ఉన్నారో ఆయన నోరు నొక్కేసి ఆయన మీద ప్రెజర్ తెచ్చేసి వీళ్ళు ఎవరో కంచి తాలూకా పీఠాధిపతిని తెప్పించి ఆయనతోటి కుంభాభిషేకం చేయించుకున్నారు. ఏమండి పరంపరాగతంగా వస్తున్న శైవ సాంప్రదాయంలో ఆచార్యులు చేయకూడదు కుంభాభిషేకం, వాళ్ళని చేయనివ్వరా, వాళ్ళు గొంతు నొక్కేస్తారా అంటే ఏంటంటే వీళ్ళు ఆజమాయిషి అభేదం అభేదం అని చెప్పేయడమో మాకు అందరూ ఒకటే అంటారు, అన్ని గోళల్లోనూ దూరేస్తారు, అసలు ఎవరైతే పట్టుకొని భక్తిగా చేస్తారో వాళ్ళని నెట్టేస్తారు. అసలు మీకు ఎంతమందికి తెలుసు సేవా సాంప్రదాయంలో పీఠాలు ఉన్నాయి, ఆచార్యులు గురువులు ఉన్నారు అనేసి మీకు తెలుసా? ఏది శ్రీశైలం పీఠాధిపతి పేరు చెప్పండి, ఎంతమంది తెలుసు? మేము శివ భక్తులమి, సత్యభామాని శివద్వేషి అని కామెంట్ సెక్షన్ లో పెడుతున్నారే, ఎంతమందికి తెలుసు శ్రీశైలంలో పీఠాధిపతి స్వామి పేరు చెప్పండి, తెలుసా మీకు? తెలియదు. ఆయనతో ప్రవచనాలు కూడా చెప్పించరు, ఆయన్ని మీడియాలో చూపించనివ్వరు, అసలు వాళ్ళ గురించి ప్రచారమే చేయనివ్వరు, పబ్లిక్ తెలియనివ్వరు. వాళ్ళ గొంతులు వందల సంవత్సరాల నుండి నొక్కేయబడుతున్నాయి శివుల గొంతులు, తెలుసా మీకు? మన శ్రీశైలం దేవస్థానంలో పులిహోరలో మాంస ముక్క వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చిందది? అమ్మవారి గుళ్ళో నుండి పులిహోర, ఆ పులిహోరలో మాంస ముక్క ఎవరు చేస్తున్నారు? ఆ గుళ్ళో పూజలు శివుల చేయనట్లేదు, కబ్జా చేసేసుకున్నారు. అక్కడ ఏం చేశారు? తంత్ర పూజలు కూడా చేశారు అనేసి బయటకు వార్త వచ్చిందా లేదా? మరలా వీళ్ళు వాళ్ళు కొమ్మొక్క అయిపోయి బయటకు విషయం రానికుండా ఒక కమిటీ వేసేసి క్లోజ్ చేసేటం విషయం. శ్రీశైలంలో చాలా దుకాణాలు ముస్లింస్ కి ఇచ్చారు. ఎవరిచ్చారు ముస్లింస్? సేవలు ఇవ్వలేదు. శ్రీశైలంలో కూడా సేవుల్ని సాగనివ్వడం లేదు. ఈ బ్యాచ్ చేరి వీళ్ళు కాంగ్రెస్ కోవార్తెలు కాబట్టి ముస్లింస్ దుకాణాలు ఇప్పించారు. ఎవరు? మాకు అభేదము, మాకు అంతా ఒకటే అంతా ఒకటే అని చెప్తారు. చూసారా సోషల్ మీడియాలో బయటకు వచ్చి ఈ అభేదం అని చెప్పే బ్యాచ్ చేసిన పనులు ఇవన్నీ నిజమైన సేవలు చేయడం లేదు. వాళ్ళ గొంతులు వందల సంవత్సరాలుగా నొక్కేస్తానే ఉన్నారు. ఎన్నో ఉన్నాయి సేవ పీఠాలు మన ఆంధ్రదేశంలో. పీఠాలు వదిలి పీఠాధిపతులు పారిపోయారు తెలుసా? పీఠాలన్నీ కూడా దెబ్బలైపోయి ఉన్నాయి ఇప్పుడు, తెలుసా మీకు? కనీసం ఆ పీఠాధిపతులు ఎవరు, ఎక్కడున్నారు, వాళ్ళ పేర్లు ఏమిటి కూడా వీళ్ళు తెలియనివ్వరు బయటకు, తెలుసా మీకు? ఈ రోజు సేవల పరిస్థితి ఎలా ఉంది తెలుసా? వాళ్ళని నెట్టి పడేసే శివాలయాల్లో నుండి వీళ్ళని తట్టుకోలేక ఈ బ్యాచ్ని ఆ శివాలయాల్లో పనులు చేయలేక వాళ్ళకు వృత్తులు పోయి చిన్నాచితగా ఉద్యోగాలు చేసుకుంటూ కడుపు మాడుచుకుంటూ బ్రతుకుతున్నారు మెడలో లింగధారణ చేసిన శైవులు. శివభక్తి అంటారే, ఏమి తెలుసుకోరా? శివుణ్ణి ప్రేమించి శివుణ్ణి పరమాత్మగా భావించి మెడలో లింగధారణ చేసిన వాడి పరిస్థితి ఏమిటి? శ్రీశైలంలో శివుల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరు, భద్రాచలంలో వైష్ణవుల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరు. మాకు అభేదము, మాకంతా ఒకటే అని చెప్తారు, అన్ని గుళ్ళు లాగేస్తారు, అసలైన వాళ్ళు ఎవరు ఉంటారో, వాళ్ళ సాంప్రదాయం ఏమిటో, వాళ్ళ ఆగమం ఏమిటో వాళ్ళని నెట్టిపడేస్తారు. ఎంతమంది సేవులు కడుపుకు తినడానికి మూడు పూట్ల అన్నం లేకుండా పడున్నారో తెలుసా మీకు? లింగధారణ మెడలో చేసిన వాడు ఏడుస్తున్నాడండి, మెడలో లింగం వేసుకొని శివాలయం దిక్కు కూడా చూడలేక ఏడుస్తున్నాడు సేవుడు. తెలుసుకోండి, శివభక్తులు అని చెప్తున్నారే, మీకు బయటకు చెప్పే మాకు అభేదము ఈ పురాణాలు నచ్చుదాయా? నిజమైన సేవం ఏమిటో తెలుసా మీకు? బసవేశ్వరుడు కథ ఎందుకు ఇల్లు ప్రచారం చేయరు? ఏ రోజైనా ఈ పీఠాధిపతులు బసవేశ్వరుడు పేరైనా సరే తలుచుకోవడం మీరు విన్నారా? అనుగ్రహ భాషణాల్లో ఆయన అప్పుడే కులాలకు అతీతంగా మార్పు తెచ్చి ఈ శూద్రులు పంచములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శివాలయాల్లోకి తీసుకెళ్లి మెడలో లింగం వేసి మీ అందరికీ శివుడే దైవం అని చెప్తే ఆ విప్లవకారుడి పేరు ఈ రోజు ఎత్తనీయకుండా ప్రచారం జరగనీయకుండా చేస్తున్నారు. పరమాత్ముడు ఏదో ఒక పర్పస్ లేకపోతే బసవేశ్వరుడు పంపడు కదా భూమి మీదకి, ఏదో ఒక పర్పస్ లేకపోతే భగవద్ రామానుజుల్ని భూమి మీదకి పంపడు కదా. శంకరాచార్య స్వామి ఓకే భగవత్ స్వరూపము అందరూ గౌరవిస్తారండి, శంకరులు వచ్చి అంతా సెట్ అయింది నిజమైతే, పరమాత్ముడు ఏ పర్పస్ తోటి బసవేశ్వరుడిని రామానుజుల్ని మధ్వాచార్యుల్ని శైవమత ఆచార్యుల్ని వైష్ణవమత ఆచార్యుల్ని భూమి మీద ధర్మ సంస్థాపనం కోసం పంపించాడు చెప్పండి? ఒక పర్పస్ ఉండే కదా పరమాత్ముడు పంపించింది. శంకరుడు ఏది చెప్పి వెళ్ళారో అది వీళ్ళు చెయ్యరు. శంకరుడు పేరడ్డం పెట్టుకొని వీళ్ళు చేసేది మొత్తం వ్యాపారమే. ఒక శివాలయంలో శైవుడు వ్యాపారం చేయడు, ఏదో ఆ ప్రేమగా శివలింగానికి అభిషేకం చేసుకుంటాడు, మరి మూడు నాలుగు వెళ్ళి పదో పరక దక్షిణిస్తే బ్రతుకుతాడు. ఒక విష్ణువాలయంలో వైష్ణవ స్వామి వ్యాపారం చేయడు చేయలేడు ఏముంటాయి? మేము కానీ సేవులు కానీ సత్యనారాయణ వ్రతం కూడా చేయించుకోము. సేవుడికి సత్యనారాయణ వ్రతం అవసరం లేదు, వైష్ణవుడికి సత్యనారాయణ వ్రతం అవసరం లేదు. సత్యనారాయణ వ్రతం ఎవరు ప్రచారం చేశారు, ఎవరు చేపిస్తున్నారు? అభేదం అని చెప్పేవాళ్ళే ఇలాంటి వ్రతాలన్నీ ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఆ వ్రతము పెళ్ళైనాక చేయించుకోవాలి, ఏదైనా ఇల్లు కట్టుకుంటే చేయించుకోవాలి, ఎప్పుడైనా చేపించుకోవాలన్నప్పుడు చేపించుకోవాలి. మినిమం 15,000 రూపాయలు లక్షణం. అభేదము అభేదం అని చెప్పేవాళ్ళే రకరకాల పూజలు, రకరకాల వ్రతాలు, రకరకాల గుళ్ళు, రకరకాల హోమాలు, రకరకాల జపాలు, రకరకాల
పరిహారాలు ఏవేంటో మీకు అభేదం కబుర్లు రుచిస్తాయి. అసేవులు ఏడ్చినా పర్లేదు, చచ్చినా పర్వాలేదు. ఎంతమంది తెలిసి విషయం ఎవరైనా చెప్పారా మీకు సోషల్ మీడియాలో? ఈ సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు, యూట్యూబ్లో రకరకాల అద్భుతాల ప్రచారాలు చేసేవారు కూడా ఎవ్వరూ చెప్పారండి. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ చెప్పరు సామాన్య హిందువులకి. ఆడేదో అద్భుతం ఉంది, ఏడేదో మహిమ జరిగిపోయింది, అందరూ ఒకటే ఇదే చెప్పేస్తారు. తీయడు మాటలే మనకి బాగుంటాయి. శైవుడు చస్తే ఏమిటి, వైష్ణవుడు చస్తే ఏమిటి? గుర్తుంచుకోండి, శివద్వేషి అనుకునే వాళ్ళు అనుకోండి, సత్యభామ శివులకు సపోర్ట్గా ఉంది. శివాలయాలన్నీ కూడా శివుల పరమ అవ్వాలి, శివులే శివాలయాల్లో పూజలు చేయాలి. శివుడిని నమ్ముకుని కూడా ఏమైపోవాలి, అడుక్కుని తినాలా, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలా? చివరికి శైవ పీఠాధిపతిని కూడా మాట్లాడినవారు, ఆయన కూడా శ్రీశైలంలో పూజలు చేయనివ్వరు. ఇల్లే డామినేషన్ చేస్తారు, ఇల్లే లాగేసుకుంటారు. ఒక్క శ్రీకాళ శ్రీశైలం శివాలయము శివుల సంరక్షణలో ఉంటే వాళ్ళ గురించి కూడా బయటికి ఏం ప్రచారం చేస్తారు తెలుసా అండి? శ్రీశైలంలో వీర శివులు తాగి తందనాలు తొక్కి మాంసం తిని శివలింగం మీద చెప్పులు వేసుకొని ఎక్కి తొక్కుతున్నారని ప్రచారం చేస్తారండి. ఎందుకు తొక్కుతారండి వాళ్ళు? అలాగా పబ్లిక్ కి ప్రచారం చేసేసి సామాన్య హిందువులు మనసులో విషం చల్లి ఆ శివుల్ని శివాలయంలో తరిమేసి కంప్లీట్ శ్రీశైలం కబ్జా చేసుకోవాలి. పెద్ద శివభక్తులు మనం చెప్తున్నారే, మీకు తెలుసా వేద పాఠశాలలో శివుల పిల్లలకి అడ్మిషన్లు ఎవరు, వేద పాఠశాలలో వైష్ణవుల పిల్లలకి అడ్మిషన్లు ఎవరు? అవి కూడా వీళ్ళే ప్రభుత్వాన్ని చెప్పి లాగేసుకున్నారు. మాము ఏదైతే మా పద్ధతి ఉందో మా పద్ధతి పాటించే పిల్లలకే వేద పాఠశాలలో అడ్మిషన్లు, శివుల పిల్లలకి అడ్మిషన్ లేవు. ఓసారి తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాలకు వెళ్ళి చూడండి, అక్కడ శివుల పిల్లలు వైష్ణవుల పిల్లలు ఎంతమంది ఉంటారు వేద పాఠశాలలో వేదం చదువుకునే వాళ్ళు? వాళ్ళకి అడ్మిషన్లు కూడా ఇవ్వట్లా. నిదానంగా శివుల్ని వైష్ణవుల్ని లేకుండా చేయాలి. అభేదం అభేదం అని చెప్తూనే ఇన్ని కుట్రలు ఎవరు పండుతున్నారు తెలుసా? ఇదే అభేదం చూపించమంటే ఇదేనా శివకేశవ అభేదము? ఇంత చేస్తారు, వీళ్ళకి ఆగావం ఉందా? శివులకు ఆగావం ఉంది, వైష్ణవులకు ఆగావం ఉంది. ఈ అభేదం అని మాట్లాడే వాళ్ళకి ఆగావం ఉందా? కనుక్కోండి. ఆగమం లేదు. దేవాలయాలు ఆక్రమించి ఆగమాగం చేసేస్తారు, మాట్లాడితే బెదిరించేస్తారు, శాపాలు పెడతారు. నీకు పిండం పెట్టేవాళ్ళు ఉండరు, నీ పిల్లలు పోతారు, నీ భర్త పోతాడు, తలరాతను ఎవడో మార్చలేడు, పోయే పోతాయి. ఇలాగే హిందువులు మొదటి శాపాలు పెట్టి కట్టి కొద్దిపేస్తుంది, అది ఇద్దరిని బెదిరిస్తుంది. ఏ పీఠాధిపతులు అంటే మీరు చెప్పిన వాళ్ళ పీఠాధిపతులా? శైవ ఆచార్యులు ఆచార్యులు పీఠాధిపతులు కాదా? వైష్ణవ పతని ఆచార్యులు పీఠాధిపతులు కాదా? వాళ్ళు చెప్పిన ప్రామాణికాలు కావా? వాళ్ళు ఏమైనా బైబిల్ ఖురాను బోధిస్తున్నారా? మేమైనా కనీసం నిలువు బొట్టు పెట్టుకుని కనపడుతున్నాము. వేరేగా శైవుల్ని వీళ్ళు ఎలా తొక్కేస్తారో తెలుసా మీకు? వీళ్ళు కూడా శైవుల్లాగే భస్మం పెట్ట మొదలు పెట్టేశారు. అసలు శైవుడు ఎవడో వీళ్ళెవరో అర్థం కాని పరిస్థితి. తెలియట్లేదు సామాన్య హిందువులకి శైవుల పరిస్థితి ఏమిటి, వాళ్ళని ఎట్లా దేవాలయాలు శివాలయాల్లో ఎట్టిపడేస్తారు శైవుల్ని? వాళ్ళ పిల్లల్ని వేదం కూడా చదువుకొని ఇవ్వడం లేదు. ఇంకా ఏ ఆచార్యుడు జగద్గురువు అనే పేరు కూడా పెట్టుకోకూడదు. మొత్తం వీళ్ళే పెత్తనం చేస్తారు. వీళ్ళకి ఏసు నమ్మకపోతే నరకానికి పోతారు అనే పాస్టర్లకి ఏమిటి భేదము? భేదం ఏం కనిపించట్లేదే. ఏమంటే ఒక మాట చెప్పండి, పరమాత్ముడు శంకరాచార్య స్వామి వారిని భూమి మీద పంపించారు, బాగానే ఉంది. బసవేశ్వర స్వామిని, రామానుజ స్వామిని, ఆచార్యులని వీళ్ళందరినీ భూమి మీద పంపింది పరమాత్ముడు కాదా? చెప్పండి. ఎన్నాళ్ళు శివుల మీద వైష్ణవుల మీద విద్వేషం వెద చల్లి బయటకు అభేదం మాటలు మాట్లాడతారు? ఈ రోజు శివుల్ని బయటకు నెట్టేస్తంటే శివాలయాలకు కబ్జా చేస్తంటే మేమే పోరాడుతున్నాం, పోరాడుతాం కూడా. శివులకి ఖచ్చితంగా గోవింద సేవాచరణ అండగా ఉంటుంది. శివుల్ని నెట్టేసి శివాలయాలు కబ్జా చేసేస్తారా? కబ్జా చేసి ఎడ యంత్రం ప్రతిష్ఠించాము, ఆడ వారాహి హోమం చేస్తాము, ఎడ చండీ హోమం చేస్తాము, ఆ నవగ్రహాలు చేస్తాము, ఇడింకేదో చేస్తాము అనేసి వ్యాపారం మొదలెట్టేయండి. శివుడైతే వ్యాపారం చేయటండి, శివలింగానికి పూజ చేసుకుని వచ్చిన వాడికి అంత ప్రసాదం తీరత వేస్తాడు, 10 రూపాయలు ఇస్తే పుచ్చుకుంటాడు. ఒకప్పుడు పూర్వం రోజులు శివాలయాలు ఎంత పవిత్రంగా ఉండేవి, ప్రశాంతంగా ఉండేవి. ఇప్పుడు వ్యాపార స్థలాలుగా మారిపోయినాయి శివాలయాలు. ఎవరు మార్చేస్తున్నారు తెలుసా హిందూ బంధువులకి? శివభక్తి అంటే అభేదము, ఇవి చెప్పేవాట కాదండి, అవి కాదు, తీయటి మాటలు కాదు. చెప్తున్నారు బానే ఉంది, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అది కూడా కాస్త తెలుసుకోండి. ఏ శివుడు కూడా శివుడు విష్ణువు ఒకడే అంటే ఒప్పుకోడు. శివుడికి శివుడే పరం బ్రహ్మము, ఒప్పుకుంటే 2 రూపాయలకు పూజ చేయాల్సి వస్తుంది, మనసు నిలబెట్టలేడు కాబట్టి తనకి శివుడే పరం బ్రహ్మము, శివలింగానికే పూజ చేసుకుంటాడు. ఏ వైష్ణవుడు కూడా శివుడు కేశవుడు ఒక్కడే అంటే ఒప్పుకోడు, ఒప్పుకుంటే 2 రూపాయలకి పూజ చేయాలి, విష్ణువే పర బ్రహ్మమని ఆయనకే చేసుకుంటాడు. కానీ కలిసికట్టుగా ఉంటాము, ఏ ఇబ్బందులు లేవు, మమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీరు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, మీరు పప్పులో కాలేస్తున్నారు. అభేదం అభేదం మాకు అందరూ ఒకటే అని భజన చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిదానంగా జరి శివాలయాలు, నిదానంగా విష్ణువాలయాలు మొత్తం కబ్జా చేసి పడేస్తున్నారు. ఇక
కథలన్నీ కూడా నేను ఎపిసోడ్స్గా చెప్తాను. ఏమవుతుందా అయితే బెదిరిస్తారు, కేసులు పెడతారు, అంతే కదా. పెట్టుకోండి, పర్వాలేదండి, నిజాలు మాట్లాడుతున్నాడు. శివుడు విష్ణువు ఇద్దరు కాపాడుతారు నన్ను. శైవులకి ఇలాగా అన్యాయం చేసేస్తే, నెట్టేస్తే, ఏడిపిస్తే నేను గోవింద సేవాచారంలో మాట్లాడి తీరతాను. అదే నా శివభక్తి. సేవలు నడిపిస్తుంటే శివుడు సంతోషంగా ఉంటాడా? ఆ శివుడి దగ్గరికి వెళ్ళిన అభిషేకం పావులు అవన్నీ పోసి ఫోటోలు తీసుకుంటాను, సెల్ఫీలు తీసుకుంటాను, అది భక్తి? అభేదాలు కాదు చెప్పాల్సింది. సేవుల్ని గౌరవించండి, వాళ్ళ భక్తిని గౌరవించండి. వాళ్ళ దగ్గర నుంచి శివాలయాలు లాగేసుకోకండి, వాళ్ళని ఏడిపించకండి. వాళ్ళ శివాలయాలన్నీ వాళ్ళకి ఇచ్చేసి సేవుల్ని గౌరవించి, సేవ సాంప్రదాయాన్ని గౌరవించి అప్పుడు చెప్పండి అభేద కబుర్లో. శ్రీశైలంలో కూడా చెత్త చెత్త చేయాల్సింది ఈబేచ్చే. నా ఆవేశం కాదు, ఆవేదన చూడండి. భక్తి అంటే ఏమిటి? పూలు పత్రి మారేడు మారేడు ఆకులు పాలు అవి తీసేసుకెళ్ళి శివుడి మీద పోసేయడమా? శివ భక్తులను ఏం చేస్తారు? శివ సాంప్రదాయాన్ని ఏం చేస్తారు? శివ సాంప్రదాయ పరంపరలు ఆచార్యులను ఏం చేస్తున్నారు తెలుస్తుందా మీకు? ఆయన భక్తులు నడిపించి ఆయన మీద మీరు పాలు మారేడు దళాలు వేసేస్తే ఆయన సంతోషంగా ఉండి వివరాలు ఇచ్చేస్తాడా మీకు? ఏడుస్తున్నారండి సేవులు. ఎంతో మంది శివ సాంప్రదాయంలో ఆచార్యులు పేడాదులు పారిపోయారు. ఆ పేడాలని దెబ్బలైపోయింది, ఎవరి కారణం? ఆ పీఠాలని ఎవరు ఆక్రమించుకున్నారు తెలుసుకోండి హిందూ బంధువులారా. ఏదో కామెంట్ సెక్షన్ లో కామెంట్లు పెట్టి ట్రోల్ చేసినా కూడా ఏమవుతుంది? నేను అదిరి బెదిరేదని కాదు, నిజాలు తెలుసుకోండి. ఏదో దేవాలయం బయట పాస్టర్ వచ్చి పోస్టర్ అంటించిపోయాడండి, అది మేము పీకేసాము, జయ శ్రీరామ్, కట్టర హిందువులము, ఇది కాదు. పాస్టర్ అనేవాడు మనకు తెలుస్తాడు, ఇంటి దొంగల గురించి ఎంతమందికి తెలుసు. ఏదో పోస్టర్ అంటించడం దేవాలయం మీద కాదండి, దేవాలయాలే లాగేసుకుని దానిలో భక్తులను నెట్టేస్తుంటాయి. దేవాలయాలు కబ్జా చేసి ఒక సాంప్రదాయాన్ని పరంపరని లేకుండా చంపేద్దామని చూస్తుంటాయి, అణిచేద్దామని చూస్తుంటాయి. బసవేశ్వరుడు గౌరవం లేదా? వీరశైవానికి గౌరవం లేదా? ఏ శూద్రులు అందరూ శివుడికి చేరువు కావద్దా? విష్ణువు చేరువు కావద్దా? వాళ్ళకి మంత్రం అక్కర్లేదా? వాళ్ళు శివారాధన విష్ణువారాధన చేయక్కర్లేదా? వాళ్ళందరూ పరమాత్మను చేరాలనే కదా బసవేశ్వరుడు ప్రయత్నం చేసింది, రామానుజుడు ప్రయత్నం చేసింది. ఇప్పుడు వీళ్ళని నెట్టేసి సాంప్రదాయాలను అడిచేస్తే మళ్ళా శూద్రుడు దేవాలయాలకు దూరం అయిపోతారు. ఆ ప్రయత్నాలే జరుగుతున్నాయి ధర్మం ముసుగులో. మీ ప్రవచనాలే నచ్చుతున్నాయి, చక్కటి అందంగా మాట్లాడుతున్న వీడియోలే నచ్చుతున్నాయి. కాస్త చూడండి, తెలుసుకోండి, గ్రంథాలు చదవండి, చరిత్ర తెలుసుకోండి. మీ ఊర్ల దగ్గర మీ ఇళ్ల దగ్గర ఉండే శైవులు ఎవరన్నా వింటే వెళ్ళి అడగండి, చెప్తారు వారు. అడగండి ఆచార్యులందరినీ తొక్కేసి ఎంతసేపటికి ఒకళ్ళనే ఆచార్యుడిగా ఫోకస్ చేయడం, కొన్ని పీఠాధిపతులనే ఏదో గొప్పగా హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని ఉదరించడానికి కాంట్రాక్ట్ పుచ్చుకున్నట్టుగా పరిచయం చేయడం, అవే ప్రచారం చేయడం, వాడనే ఎక్స్పోజ్ చేయడం, వాడనే ఫోకస్ చేయడం. మిగతా ఎవరు ఆచార్యులు కదా? శైవ సాంప్రదాయంలో గురువులు, వైష్ణవ సాంప్రదాయంలో గురువులు, వీళ్ళు ఎవరు? ఆచార్యులు. వీళ్ళు ఆగమాలు చదువుకున్నారు, వీళ్ళు వేదాలు చదువుకున్నారు, వీళ్ళు ఆచార్యులు కదా? జనాలు ఇవే చూసేసి ఇవే నిజం కావాలని నమ్మడం. జనాలు తప్పు కూడా ఏం లేదు, అవే చూస్తున్నారు, అవే నిజం అనుకుంటున్నారు. వాస్తవాలు ఎవరికి తెలుసు? ఎవరు చెప్తారు పబ్లిక్ కి? తెలుసుకోండి వాస్తవాలు, వెళ్ళి అడగండి. శ్రీశైలం దేవాలయంలో గర్భాలయంలో శైవులు ఉంటారు, వాళ్ళని పిలిచి అడగండి, చెప్తారు వాళ్ళ కథలు. అక్కడ నుంచి కూడా వాళ్ళు నెట్టేయాలని చూస్తున్నారు, వాళ్ళ మీద కూడా డామినేషన్ చేయాలని చూస్తున్నారు. ఇన్ని రోజులు ఏదో అని ఊరుకున్నాను, ఈ రోజు బర్స్ట్ అయిపోయాను, ఇది వాస్తవం. బయటకు తీయటి కబుర్లు కాదు, లోపల ఏం జరుగుతుందో కూడా చూడండి. దయచేసి హిందూ బంధువులు 10 మందికి చెప్పండి నిజాలు. శివాలయాల్లో శైవాగమం పాటించే శైవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పూజలు చేయాలి? అభేదం ఆడుకుంటే వాడు చూడంటే 10 రకాల దేవతలు నాకు అభేదం ప్రతిష్ఠిస్తాడు, 10 రకాల దేవతల దగ్గర పూజలు చేస్తాడు, 10 వ్రతాలు అంటాడు, 10 గుళ్ళలో పూజలు. మీరు గుడికి వెళ్తే కనీసం 500 రూపాయలు పరస్కాలు అయిపోవాలి. మొదటి నుంచి అభేదం పేరు చెప్పి చెప్తుందే వ్యాపారం, చేస్తుందే వ్యాపారం. గుర్తుంచుకోవాలండి, విమర్శించడానికి కాదు, తర్కబద్ధంగా ఆలోచించాలి. హిందువులు దేవాలయాల్లో సాంప్రదాయము ఆగమము అబద్ధతి ప్రకారం ఉండాలి, అలాగే నడవాలి. పరంపరగా ఎలా నడుస్తుందో అలాగే నడవాలి. వాళ్ళు వచ్చి కబ్జా చేసి ఏం చేస్తామంటే వాళ్ళని ధరమేస్తే ఏమైపోవాలి వాళ్ళు? అడగండి, తెలుసుకోండి. ఇంకోసారి సత్యభామ శివద్వేషని కామెంట్ పెట్టే ముందు నేను సేవల కోసం ఏం చేయగలిగాను ఆలోచించి అప్పుడు కామెంట్ పెట్టండి. నేను కనీసం సోషల్ మీడియాలో నా వాయిస్ వినబడుతుందా? వినిపిస్తాను సేవల కోసం. సేవలతో నడబడుతున్న ఒక శివాలయానికి నేను అండగా నిలబడ్డాను, ఆర్థిక సహకారం అందిస్తున్నా. ఆలోచించండి ఏం చేయగలుగుతారు మీరు సేవల కోసం. సేవలను దెబ్బతీస్తాను, నెట్టేస్తాను, ఆలోచించండి. ఆలోచించి సేవలకు సపోర్ట్ గా ఉండి శివభక్తి చాటుకోండి. అదండి విషయం, నేను చెప్పేదంతా వాస్తవమే. సేవుల్ని కూడా అడిగి ఎంక్వైరీ చేసి తెలుసుకోండి. మీకు పిండాలు దొరకవు, మీ పిల్లలు పోతారు, నీ సంసార నాశనం మీద బెదిరిస్తే బెదిరిపోతారు అనుకుంటున్నారా? ఇట్లా బెదిరించి కదా మీరు సేవుల్ని కూడా నెట్టేస్తుంది బయటికి. బెదిరములకు సత్యభామ బెదరదు, సేవులకు నేను అడ్డ నిలబడతా, అండగా నిలబడతాను. సోషల్ మీడియాలో నా వాయిస్ వినిపిస్తాను, అందరికి తెలియాలి నిజాలు. హిందూ బంధువులు కూడా వాస్తవాలు తెలుసుకోవాలని కోరుకుంటానండి. ఒక సంస్థ సింహభవంతు. జయ శ్రీరామ్, జయ భారత్, జయ హింద్, కృష్ణ.